వెల్కమ్ టు TVN7 న్యూస్. TVN7 న్యూస్. మహబూబ్నగర్ జిల్లా మద్దూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి భారీగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని అన్నారు. మరియు సర్పంచ్లను, జెడ్పీటీసీలను, ఎంపీపీలను ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా గెలిపిస్తే మరిన్ని వివరాలు చారానకు అంకిరాని వాడు కూడా 5 లక్షలకో 10 లక్షలకో అమ్ముడు పోయి మొత్తం కొడంగల్ నియోజకవర్గం ఇవాళ టీవీలలో చూపిస్తారు. నిన్నమా నా టీ ఛానల్ టీవీ న్యూస్ టీ న్యూస్ చూస్తే దాంట్లో కొడంగల్ వాళ్ళు అందరినీ చూపిస్తారు. సంతలో పశువులను కొనుక్కొచ్చి మొత్తం చూడు చూపించినాడు. ఇగో కొడంగల్లో సన్నాసులు అందరు అమ్ముడు పోయారు. ఈ అమ్ముడు పోయిన సన్నాసులను బాగా చూడు రా కొడంగల్ అమ్ముడు పోయిన వాళ్ళు వీళ్ళని చెప్పి టీవీలలో చూపిస్తారు. కొంచెమైనా సిగ్గు ఉండాలి. అమ్ముడవో ఇంకా సిగ్గు కాకుండా టీవీల ముందర నిలబడతారు. ఇళ్ళలో వాళ్ళ ఆడవాళ్ళు కూడా అన్నం పెడతారు లేదని ఓడించాలని చెప్పి మా వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. మా కార్యకర్తలు అందరితో కూడా కలిసి పనిచేస్తున్నాం. కొడంగల్ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా, కొడంగల్ పౌరుషాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాటం చేయడానికి సిద్ధమవుతారు. కొద్దిమంది ఎవరో అమ్ముడు పోతే కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్ముకోరు, ఆత్మగౌరవాన్ని కొనుక్కుంటామని టీఆర్ఎస్ పార్టీ భ్రమలల్లో ఉన్నది. చంద్రశేఖరరావు ఒక్కడు కాదు, 100 మంది చంద్రశేఖరరావులు దిగొచ్చిన ఈ కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం ఖాయం. ఇలాంటి ఎత్తులు జిత్తులతో ఏమీ చేయలేవు. నువ్వు అడ్డుకున్న బస్ డిపో కానీ, ఐటీఐ కాలేజ్ కానీ, నారాయణపేట కొడంగల్ లెఫ్ట్ ఇరిగేషన్ కానీ, వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ కానీ, ఇలా ఏవేవైతే మీరు అడ్డుకున్నారో ఆ పనులన్నిటిని కూడా మిమ్మల్ని అడ్డు తొలగించుకొని ప్రతిదీ మేము సాధించుకునే వరకు పోరాటం చేస్తాం. ఈరోజు కొడంగల్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది. చివరికి గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాంత ప్రజలు గెలిపిస్తే ఇవాళ దీనమైన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఎమ్మెల్యేగా చూసిన ప్రజలు ఈరోజు నరేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి వెనకాల కావల్కారులాగా తిరుగుతుంటే ప్రజలకే అవమానంగా ఉంది. మరి గురునాథ్ రెడ్డి గారికి ఎట్లుందో మాకైతే తెలియదు, కానీ ఈ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మహేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితిలో ఈరోజు గురునాథ్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మేము ఏదైతే జూనియర్ కాలేజీలు దౌలతాబాద్ బొమ్మరాజ్పేటకు తీసుకొస్తే వాటిని కూడా నిర్మాణాలు ఆపండి అని చెప్పి ఫిర్యాదులు చేసేంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నిన్న మొన్న విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా జూనియర్ కాలేజీలకు అడ్డం పడొద్దని ధర్నాలు చేస్తే ప్రభుత్వం మన ఏదో ప్రకటన చేసింది. మరి ఇంతవరకు కాగితాల మీద అయితే కనిపిస్తలేదు. తక్షణమే జూనియర్ కళాశాలలు కూడా మంజూరు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అది